వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. విఘ్నాలు తొలగించేటువంటి వినాయకుడిని కొలిచేది మనకు భక్తి శ్రద్ధలతో కూడా ప్రతి వాడిలో కూడా కొలవడం మనకు ఆనవాయితీ. అదేవిధంగా నిమజ్జనం సమయంలో కూడా మీరు జాగ్రత్తలు పాటించమని చెప్పి ఈ సందర్భంగా కూడా వారందరికీ కూడా యువతకంతా కూడా నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా భగవంతుడు మనందరినీ గతంలో ఏదైతే మనం కరోనాతో అవస్థపడ్డాం, గత 3 సంవత్సరాలుగా కూడా మనం 2 సంవత్సరాలుగా మనం ఈ పండగ జరుపుకోలేకపోయాం. ఈరోజు ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడ్డాం. మరి అదేవిధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఇటువంటి విపత్తుల నుంచి బయట వేయాలని, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాను.